అంటే మినిమం ఇట్టా ఉండాలా? బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈరోజు? పల్లీలలో గొప్ప పల్లి ఏంటంటే బహదూర్ పల్లి. టాలెంట్ వీళ్ళ ఇంట్లో ఉంటది, ఎనర్జీ వీళ్ళ ఒంట్లో ఉంటది. విన్నింగ్ ఎప్పుడు అదేంటో వీళ్ళతోనే ఉంటది, గెలుపు వీళ్ళ రక్తంలోనే ఉంటది. అందుకే వీళ్ళు బహదూర్ పల్లి మహిళలు. వీళ్ళతో ఆట పాట పోటీ అంటే మామూలుగా ఉండదు, వీళ్ళతో నాటించడానికి నేను రెడీ. మీరు రెడీయా? ఈ రోజు పొద్దున ఇంటర్ నుంచి బయలుదేరుతుంటే మా అమ్మ నాన్న ఎప్పుడులాగానే గిల్లి కజ్జాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, ఆ మాటలలో ఒక మాట నా మనసుకి అద్దుకుపోయింది. మా అమ్మ మా నాయనకు వార్నింగ్ ఇస్తుంది, కోపం వస్తే నేను మనిషిని కాదురోయ్ అని అన్నది. ఆడ నుంచి ఒక ఐడియా వచ్చింది, అరే ఇలాంటి విషయాల్లో ఈ డైలాగ్ వాడతారు అని. ఇంటి పక్క వాళ్ళు డైలీ వచ్చి ఉప్పు కావాలి పప్పు కావాలి అన్నప్పుడు నా కోపం వచ్చి, నాకు కానీ కోపం వస్తే నేను మనిషినే కాదనిపిస్తుంది. మొత్తం మీ ఇంట్లో వాడి నేనే తింటావన్నీ అని చెప్పేది. మా వారు మూవీకి తీసుకెళ్తానని చెప్పినా, చెప్పి తీసుకెళ్ళకపోయినా, లేకపోతే ఇంట్లో పనులు హెల్ప్ చేయమన్నప్పుడు చేయకపోయినా బాగా కోపం వస్తుంది, మనిషినే కాదనిపిస్తుంది. అప్పుడు ఎట్లాంటి ఒంటికంటే రాక్షస అవుతారు కదా మీరు. చెప్పండమ్మా. మా హస్బెండ్ నన్ను పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ మీకు ఎవరంత ఆ రైట్ ఇచ్చారు, ఎవరు ఆ హక్కు ఇచ్చారు మీకు ఇంత అందంగా ఉండడానికి? సరే ఉన్నారు, సినిమాలు ఉండకుండా బహదూర్ పల్లెలు ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు వస్తారని మీకోసం వెయిట్ చేస్తున్నానండి. సరే లేట్ అయినా పర్లేదు, ఇప్పుడు కూడా మంచి సినిమాలో ఒక మమ్మీ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మా కోసం ఒక బ్యూటిఫుల్ గా వాక్ చేయండి, ఇటు రండి. బ్యూటిఫుల్ సారీ, మంచి మ్యూజిక్ పెట్టు సమయ్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మా హస్బెండ్ నన్ను పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని చూసినప్పుడు ఒకటి చెప్తా, నువ్వు కంట్రోల్లో ఉండు, లేదంటే నా కోపం వచ్చిందంటే నేను మనిషే కాదంట. లేదండి, మీకంటే అందంగా చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఆ డ్రెస్ కి బెల్ట్ ఎందుకు పెట్టినా నాకు అర్థం కాదు. ఊడిపోతాను చున్ని కోసం. నేను వండిన కర్రీ మాత్రం ఆయన బాగాలేదు అన్నాడు అనుకో, అప్పుడు ఉంటది. క్రేజీ ఆన్సర్స్ అయితే వచ్చాయి మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి. హ్యాంపర్స్ ప్లీజ్. బహదూర్ పల్లెలు వచ్చి ఇంత అందంగా ఉండడం అనేది క్రైమే, ఇట్ రండి. సో మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, లెట్స్ వెల్కమ్ దెమ్. నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. అమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మీ స్వాతి. లక్ష్మీ స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్ అమ్మా. హలో. హలో. శుభకార్యానికి రాస్తారు శ్రీ. నా పేరు సౌమ్యశ్రీ. మీకు తెలుసా శ్రీశ్రీ? అంత పెద్ద పరిచయం లేదు. ఏదో మాకున్నట్టు ఆయన గొప్ప అయినండి, ఆయన తన పరిచయం లేదు, పేరు తెలుసుకుంటేనే చాలు. ఇంకేం చేస్తున్నారు? వాట్ ఆర్ యువర్ హాబీస్? ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ సీనియర్ అనలిస్ట్ ఇన్ యాక్సెంచర్. ఆల్ ది బెస్ట్. హై. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నిన్ను చుట్టుకుంటే రాసేటోళ్ళు నిన్ను చూసి రాశారమ్మా. మీ పేరు? రాగరేణుక. రాగరేణుక, మీరు నచ్చింది ఏంటో తెలుసా? మీ హైట్. నా పేరు పూజ. ఏ దేవుడికి పూజ చేస్తుంటారు ఎక్కువ? అన్ని దేవుళ్ళకి. అన్ని దేవుళ్ళకి, ఎందుకంటే పుణ్యం వేడుకలు వస్తుందో తెలియదు కదా. హౌస్ వైఫ్. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు స్నేహ. ఇంత తెలుగు ఎట్లుంటారండి? బ్రీడ్ అట్లాంటిది. మరి హాయ్ రవి. హాయ్ అండి. You're also a new mom. Yeah, yeah. 6 months old baby. 6 months old baby. Ela undi life ela undi? Awesome, awesome. Ippudu varuku jeevitham ok ettu, ippudu Babu raagane jeevitham inko ettu kada? Exactly. Every day is a new adventure. Samalu vadradra.
సో గేమ్ ఒక మూడు ప్రశ్నలు అడుగుతా సింపుల్ గా, టపి 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 మీద ఆన్సర్లు చెప్పాలి మీరు. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అని అంటే మీరు ఫస్ట్ ఆ బిల్డింగ్ కట్టాలి, కూర్చొని ఫాస్ట్ గా బిల్డింగ్ కట్టేసి వచ్చి నాకు హైఫై ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళని ఆ టీమ్ నే క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఎంత సింపుల్ ఉంటుంది అంటే తాజ్ మహల్ ఎక్కడుంది, చార్మినార్ ఎక్కడుంది, ఇట్లాంటివి ఉంటాయి. ఫాస్ట్ గా పెట్టేసిండి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తారు, 3 2 1 గో. ఫస్ట్ మీరే చేయట వచ్చేసారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. మీ ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, వెనకాల నుంచి ఆన్సర్ వస్తే డిస్క్వాలిఫై అనేస్తా. ఏమైనా పాథోస్ లవ్ బ్రేకప్ సాంగ్స్ పాడాలి, ఏవైనా మూడు. పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే, మాటల్లో మౌనంగా పాటల్లో ప్రాణంగా చెబుతున్నా, బాధైనా దూరైనా బాధైనా దూదైనా. రెండే పాడారు, ఇంకొకటి ఇంకొకటి. చోట ఉన్నా 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 అని మూడు సార్లు రావాలి. ఉన్నా ఉన్నా వెంట లేనా లేనా, నువ్వే నువ్వే కావాలంటుంది ప్రతి పదేనా మననం. చాలు, మూడు పాటలు వచ్చేసినాయి, వెరీ గుడ్, 1 పాయింట్. Three, two, one, go. అవుతున్నా మేడం, అవుతున్నా అవుతున్నా, ఏం లేదు. దీని కట్టే కంటే మీ బిల్డర్ ఈ బిల్డింగ్ ఫాస్ట్ కట్టి. ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, విజయ్ దేవరకొండవి ఏవైనా 5 సినిమా పేర్లు అండ్ అందులో నటించిన హీరోయిన్ పేరు చెప్పాలి. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డిలో శాలిని పాండే. వెరీ గుడ్. గీతా గోవిందం, రష్మిక మందన. టాక్సీ వాలా ప్రియాంక. టాక్సీ వాలా ప్రియాంక జవల్కర్. Yes. ఇంకా రెండు. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్. వెరీ గుడ్. ఖుషి ఖుషి. సమంత. రైట్ ఆన్సర్. 3 2 1 go. నేనేమి అనలేదమ్మా, మొత్తం మీరే చేశారు. నేను రామ్మా తొందరగా లేవు అన్న, నువ్వు లేచుకుంటున్నాను ఇట్లా అన్నావు. క్వశ్చన్ ఏంటంటే, ప్రభాస్ అండ్ అనుష్క వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమా పేర్లు, అందులో ఏదైనా మంచి పాట. బాహుబలి. 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 బాహుబలిలో ఒక పాట పాడాలి. ఓరోరి రాజా వీరాది వీరా, ఓరోరి రాజా వీరాది వీరా, నేను ఉండిపోనా. చాలు చాలు చాలు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒకటైంది. రెండోది మిర్చి. మిర్చి పాట పాడాలి. ఘాటుక కళ్ళను చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుక నడుములు చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుక ప్లీజ్ ఇన్లేక్ పోతున్నాం. లాస్ట్ ఇంకొకటి. బిల్లా. బిల్లా. బొమ్మలి బొమ్మలి నిన్ను వదలా 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 బొమ్మలి. బొమ్మలకు రైట్ ఆన్సర్ అది. మీకు పనిష్మెంట్ ఇప్పుడు, బాహుబలి అనే సినిమా తీశారు కాబట్టి బాహుబలి సీన్ చేయాలి మీరు ఇప్పుడు. ఏది? తల నరికే సీన్. రీక్రియేటింగ్ ది మ్యాజికల్ సీన్ ఆఫ్ బాహుబలి విత్ దర్ హైట్ లేని ప్రభాస్. ఆగా
పౌరుషే ఆకిళ్ళు ఊడమన్న ఊడ్చినవా, బట్టలు ఉత్కమన్న పౌరుషంతో నడవాలి. 3, 2, 1 టేక్ నంబర్ 23. అడుగు హోంవర్క్ చేసినవా అని అడుగు. ఏమైంది దేవసేన, నిండు గర్భిణీనని కూడా చూడకుండా గుడ్లో నా మీద చెయ్యి వేయబోయాడు, అందుకే వేళ్ళు నరికేశా. తప్పు చేశావు దేవసేన. ప్రభాస్ గారు మీరు ఎట్లా అంటే నువ్వు సేనాపతి అయిపోయినా డైరెక్ట్ డిమోషన్. 3, 2, 1 ఇప్పుడు పౌరుషం అంటే ఏంటో నిలువెత్తు పౌరుషం నడుచొస్తుంది. మ్యూజిక్. నవగ్రహ గుడి తిరుగుతున్నాను. ఏమైంది దేవసేన, నిండు గర్భిణనని కూడా చూడకుండా గుళ్ళో నా మీద చేయి వేయబోయాడు, అందుకే వేళ్ళు నరికేశా. వేళ్ళు కాదు దేవసేన, నరకాల్సింది మేడ. మేడనా, నీకు చికెన్ లా మెడ పీసు తొడ పీసు తిని తిని మెడలు. నరకాల్సింది చెయ్యి కాదు దేవసేన, తల నరకు. ఇప్పుడు నరకు అమ్మని యాక్టివ్. కంగ్రాచులేషన్స్ విన్నర్స్ కి 3,000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పేయండి. ఈ బ్యాగ్ గెలుచుకుంటారు, అక్కడ నిల్చోండి, ఈ బ్యాగ్ అలా వేసేయండి. చప్పట్లు కొట్ట చేసిన నేను అలా వేస్తే 500 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు ఇచ్చేస్తా. ఈ రోజు ఈ కాంపిటీషన్ లో చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతా, చాలా సిల్లీ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్ అయినా అన్నట్టు అనిపిస్తుంది, కానీ దానికి ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ అప్పటి నుంచి భజన చేస్తా ఉన్నావు నూర. ఓకే, ఏ ప్రశ్న అడిగినా చెప్తారా? చెప్తాను. మీ ఇంటికి ప్రతి రూమ్ కి కిటికీలు తలుపులు ఉన్నాయా? ఉన్నాయి. షూరా? షూర్. కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? కిటికీలు తలుపులు లేని రూమ్ ఏంటి? లిఫ్ట్ అనుకుంటా. కిటికీలు తలుపులు, తలుపులు ఉండవా లిఫ్ట్ కి? సిల్లీ అమ్మా, చాలా సిల్లియా. రూమ్, అదొక రూమ్, కిటికీలు తలుపులు ఉండవు రూమ్ కి. మీకు తెలుసు కదా, వచ్చేయండి. మష్రూమ్. మష్రూమ్ పుట్టగొడుగులు తిన్నారా ఎప్పుడన్నా? తింటారా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు లోపలికి వెళ్ళండి. కంగ్రాచులేషన్స్, ముందుకు రండి. మష్రూమ్ ఇస్ ది రైట్ ఆన్సర్. అలాంటిది ఇంకో క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే ఈ బ్యాగ్ గెలుచుకుంటారు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, జూన్ లో ఒకటేసారి వస్తుంది, నవంబర్ లో 2 సార్లు వస్తుంది, కానీ మే లో ఒక్కసారి కూడా రాదు, ఏంటది? లెటర్ ఇ. ఎవడో క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు, ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ? లేదు, ఎవరు చెప్పలేదు. నా బుర్రని ఎలా రీడ్ చేస్తున్నారు మరి? అచ్చా, బేసిక్ కదా, మే లో ఈ అనేది ఉండదు, జూన్ లో కొడతారు. ఇంకా బేసిక్ నాలెడ్జ్ నీకు లేదా? ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి, అక్కడ నిల్చోండమ్మా. మరు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముట్టలేరా. నువ్వు రెండింటికి చెప్పావు కదా ఆన్సర్, యా మీరు గెలిచే వరకు నేను ఆడిపిస్తున్నా. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు రవి గారు, మీరు చాలా గొప్ప వాళ్ళు. చప్పట్లు కొట్టరా ఎవరు? దేవుడే కాపాడాలమ్మా నిన్ను ఇక్కడ నుంచి. మేడం, నన్ను సిగ్గుపడుతుందా వీడితోనే నేను ఆడేది అంటుందా? తెలుగుని అది, మీరు హిందీ అది, తెలుగు బిల్కుల్ బి నీ అది, బిల్కుల్ బి కితే సార్ హైదరాబాద్ మే 6 ఇయర్ 6 ఇయర్ ఫిర్ ఇదర్ హమారే వంట మనిషి తూడ్చు మనిషి కేసే బాత్ కర్తే ఓ హిందీ జాంతీ థీ అమ్మని. నేనైతే ఫస్ట్ తెలుగులో అడుగుతా, దాని తర్వాత మీకోసం హిందీలో కూడా అడుగుతా. అప్పుడు హిందీని తెలుసు చేసి లక్తి నా పొందట్లున్నది, మరి ఏం చేయాలి? మే హిందీ తెలుగు మే అడుగుతా, తుమ్ తుమ్లియే హిందీ మే మిమ్మల్ని అడుగుతా. ఓకేనా? కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. క్వశ్చన్ మే ఫిర్ సే అప్కో హిందీ మే పూచ్తా హే. క్వశ్చన్ ఏంటంటే, హే మన జాతీయ గీతం జనగణ మన హే, నేషనల్ యాంథమ్ నేషనల్ యాంథమ్ జనగణ మన హే, సమజ్ మే హే. ఏ ఫస్ట్ కోన్సే భాషా మే
రాశారు హే బెంగాలీ బెంగాలీ మే రాశారు హే చాటూని బెంగాలీ సుగంధ కోన్ రాశారు హే ఎవరు రాశారు హే రవీంద్రనాథ్ శ్రీ రవీంద్రనాథ్ అండ్ ఏ లాంగ్వేజ్ లో రాశారు ఫస్ట్ బెంగాలీ రైట్ ఆన్సర్ షూర్ పక్కా బెంగాలీ ఇస్ ది రైట్ ఆన్సర్ తుమ్ జావో హే తుమ్ దాలో హే మన జాతీయ గీతాన్ని ఫస్ట్ రాసింది బెంగాలీలో తుమ్ కన్ఫ్యూజ్ నీ ఉన్నా మీ ఆడియన్స్ కు బోలే హే తుమ్ దాలో హే ఈమెకి భాష రాదు ఏ పాట అయినా మంచి పాట అనుకుంటు. అరే రామా ఎవరు గెలుచుకోవట్లేదు, ఎవరికి ఉందా నమ్మకం నేను వేస్తే టార్గెట్ లో వేస్తాను. మేడం మీ పేరు శ్రీలక్ష్మి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మిమ్మల్ని చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వేసేయండి, ఖచ్చితంగా డబ్బులు గెలవాలి. ఇందులో క్వశ్చన్ ఏంటంటే, అందరూ తినే టేబుల్, ఏం టేబుల్? వెజిటేబుల్ కదా. ఆ వెజిటేబుల్ లో భూమి లోపల నుంచి మనం తీసుకొని వండుకునే వెజిటేబుల్స్ ఏవైనా ఐదు చెప్పండి. పొటాటోస్, క్యారెట్, ముల్లంగి, ఆనియన్, జింజర్. రైట్ ఆన్సర్. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, సిలీ క్వశ్చన్ ఇది కూడా, ఎక్కువ ఆలోచించకండి. క్వశ్చన్ ఏంటంటే, భర్తని భార్య మావారు అని ఎందుకు పిలుస్తుంది? రెస్పెక్టివ్ వాళ్ళని. రెస్పెక్ట్ అంటే మావారు అని ఎందుకు పిలుస్తుంది? మా దగ్గర రా, అలా మా దగ్గర రా అంటే ఏడేడుకు పోతుండా మా దగ్గర రా కూడా. మావారు సిలీ క్వశ్చన్ కాబట్టి అమ్మా ముందుకు రా. మీ పేరు చెప్పండి. తులసి. చెప్పండి, హస్బెండ్ ని వైఫ్ మావారు అని ఎందుకు పిలుస్తారు? మావారు కాబట్టి మావారు అని పిలుస్తారు. ఇక మరీ అంత సిల్లీగా అడుగుతున్నా నేను. మై హస్బెండ్ కోసం మావారు అని అంటున్నారా? కాదు. మీకు తెలుసా? ముందుకు రండి, మైక్ ఇవ్వండి. పక్కవారు కాదు కాబట్టి. ఏంటి మొక్కల అంత అర్థం ఉంది? ఏంటి హస్బెండ్ ని వైఫ్ మా వారు అని ఎందుకు అంటారంటే, మీరు వారు ఆయన ఒక్కడితోనే చేస్తారు కాబట్టి. వార్ అంటే అర్థమైంది కదా, వార్ వార్ యుద్ధం. ఎవరితో చేస్తారు? మాతోనే. మీరు మీ ఆయనతో చేస్తారు కాబట్టి ఆయన మా వారు, ఆయన మా వారు అంటారు. అది సిల్లీ క్వశ్చన్ అమ్మా. అవును, కానీ ముందుకు వచ్చారు కాబట్టి ట్రై చేయండి. వెరీ గుడ్, వెనక్కి వెళ్ళిపోండి. కంగ్రాచులేషన్స్ 500. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ ఎవరైతే బాగా డాన్స్ చేసి యాక్టివ్ గా ఉంటారో వాళ్ళు గేమ్ ఆడడానికి వస్తారు. ఉన్న చోట డాన్స్ చేయండి, మంచి మ్యూజిక్ పెట్టరా. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఈ టూ హ్యాండ్స్ వాడి ఈ కోన్ లో ఉన్న బాల్ ని ఇలా ఎగిరి ఇలా పట్టుకొని మళ్ళా ఇలా అని ఇలా అని అలా మినిమం 5 times ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి వెళ్ళి ఆ బాస్కెట్ లో అలా డ్రాప్ చేయాలి. ఎన్ని బాల్స్ అయితే మీ ముగ్గురు కలిసి ఈ బాల్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎక్కువ బాల్స్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు విన్నర్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మచ్చా బట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట లిప్పుకున్న లో బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 2, 3, 4, 5, and 6. ముగ్గురు కలిసి సిక్స్ వేసారు, నాట్ అ బ్యాడ్ స్కోర్. మీరు 7 వేస్తే గెలుస్తారు. వాళ్ళగా స్లో కాకుండా ఫాస్ట్ ఆడితే ఈజీ గేమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. మీరు 6 వేసారు అంటే టార్గెట్ 7, కానీ మీరు 4 వేసారు అంటే అర్థమైంది కదా గేమ్ గెలిచి నీళ్ళు. ₹3,000 వెళ్ళిపోయి ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ రండి మేడం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అండి. దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.